ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తప్పు చేసినట్లుగానే వారి వ్యాఖ్యలు ఉన్నాయని రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ ను ఎంతగానో ప్రోత్సహించారని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ ను ఆయన అమలు చేశారని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ కార్యదర్శి హోదాలో ప్రేమ్ చంద్రారెడ్డి తన బృందంతో గుజరాత్ వెళ్లి ఆ స్కీమ్ ను అధ్యయనం చేసి వచ్చి ఇక్కడ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని గుర్తు చేశారు. ఒకవేళ ఈ స్కీమ్ లో ఏదైనా తప్పు జరిగినట్లు భావిస్తే ముందు ప్రేమ్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలని, గుజరాత్ తమిళనాడు రాష్ట్రాలలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ క్లస్టర్లను డిజైన్ చేసింది డిజిటెక్ సంస్థని, అదే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుందని, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికంటే తక్కువ మొత్తానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ టూల్స్ కు వాల్యూ చేసి ఆ సాఫ్ట్వేర్ ను తీసుకువచ్చింది డిజిటెక్ సంస్థని, తాను అందచేస్తానని చెప్పిన సాఫ్ట్వేర్ ను పూర్తిగా ఆ సంస్థ అందచేసిందని, ఇక జీఎస్టీకి అదనంగా 7 కోట్ల రూపాయలను చెల్లించినట్లు, ఆ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని డిజిటెక్ సంస్థ ఎండి వికాస్ ఖాన్ విల్కర్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేవలం 370 కోట్ల రూపాయలను వెచ్చించి 263,000 మందికి నైపుణ్య శిక్షణను ఇవ్వడం ఈ ప్రభుత్వానికి తప్పుగా కనిపించడం విడ్డూరంగా ఉంది. పనికి మారిన రత్నాల పేరిట ఎన్ని నిధులు దుర్వినియోగం చేసినా తప్పు లేదట. మీటర్ల బిగింపు పేరిట 3,000 కోట్ల రూపాయలు కొట్టేయడానికి 7,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. ఇక పార్టీ రంగులు వేయడానికి తుడిచివేయడానికి 3 నుంచి 4,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అయినా అవేవీ తప్పు కావట. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కేవలం 370 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే తప్పున్నట్లుగా ఈ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని ఇంతగా వేధిస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి అంటూ నిలదీశారు. రాముడికి 14 ఏళ్ల పాటు అరణ్యవాసం తప్పలేదు. చంద్రబాబు నాయుడికి కూడా 14 రోజుల జైలులో ఉండాల్సిన పరిస్థితి నెలకొనవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సమాధికి తానే పోయి తవ్వుకుంటున్నారు. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్లు రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక మద్యం కుంభకోణాలలో అక్రమాలను వెలికి తీసి వెధవ పనులు చేసిన గ్యాంగ్ ను జైల్లో పెట్టడం ఖాయమన్నారు. ఎంతో ప్రెస్టీజియస్ గా భారతదేశంలో మరి G20 సదస్సు ప్రధాని గారు నిర్వహిస్తే ఈ పిచ్చి చేష్టల వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ G20 చూసినాడు ఒక్కళ్ళేడంటే ఒక్కళ్ళేడు. అందరూ ఈ కేసు గురించి టీవీలు కతుక్కుపోయారు. ఈ విషయం మీదే పిలిచి చేవాట్లు పెడతానికి పెద్దలు నరేంద్ర మోడీ గారు చిన్న వయస్కుడని తరచూ చెప్పుకునే యువకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించినట్టుగా మరొక వార్త. ఏదో టైం అడిగాడు, వచ్చాడనుకుంటారేమో. రావటం అంటూ జరిగితే మరి ప్రధానమంత్రి గారు కోటింగ్ ఇచ్చి పంపిస్తారు, బుద్ధుందా బుద్ధి లేదా అని. ఇదే సమయం అని డెఫినెట్ గా గడ్డి పెట్టే అవకాశం ఉంది, చూద్దాం.